ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేతపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కరోనా భయాలతోనే ఎన్నికల్ని వాయిదా వేశామన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాదనను ఏపీ ప్రభుత్వం తప్పుబడుతోంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏపీ ఎన్నికల కమిషనర్ ఆదేశాలను రద్దు చేసి ఎన్నికలను యథావిధిగా జరిపించాలని కోరుతోంది జగన్ ప్రభుత్వం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం లభిస్తుందన్నది ప్రభుత్వ వాదన. అయితే కరోనా కారణంగా ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేమని ఈసీ రమేష్ కుమార్ స్పష్టం చేశారు మరోసారి. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ప్రశ్న ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందుబాటులో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, ఎట్లాంటి వాదనలు వినిపించబోతున్నారు ప్రభుత్వం తరపు నుంచి, అలాగే కౌంటర్గా ఈసీ నుంచి ఏ విధంగా రాబోతుంది, అండ్ గతంలో ఉన్న కేసెస్ ఉన్నాయి ఇట్లా? అంటే ఈసీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టు కావచ్చు, ఇంకేదైనా కోర్టు జోక్యం చేసుకోవడం, వాటిని వాపస్ తీసుకోవడం, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కెన్ వి జస్ట్ రిఫర్ చేయొచ్చా వాటిని? ఎన్నికలకు జరుగుతున్నటువంటి ఎన్నికలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్నిపై ఈరోజు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. ఈ సవాలు సంబంధించి ఈరోజు వాదనలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలో ధర్మాసనం ముందు ఈ వాదనలు కొనసాగుతాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థలు ఎన్నికలను నిలుపుదల చేస్తూ అదేవిధంగా వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ఏమాత్రం కూడా సమంజసం కాదు. ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ నిలుపుదల చేస్తూ వెంటనే స్టే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోర్టును కోరుతుంది. అదేవిధంగా నిన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేవీట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ కేవీట్ పిటిషన్ను పిటిషనరు వాదనలు కూడా విన్న తర్వాతనే ధర్మాసనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కేవీటీ పిటిషనర్ కూడా దీనికి సంబంధించి అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నాం అన్న అంశాన్ని కూడా తన వాదనలు వినిపించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదేవిధంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆత్మారావు వాదిస్తున్నారు. ఇకపోతే పిటిషనర్ ఎన్నికల కమిషనర్ తరఫున పరమేశ్వరన్ తన వాదనలు వినిపిస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల ప్రక్రియను నిలుపుచేయటం ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేసేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి వీరు వెంటనే స్టే ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విజ్ఞప్తి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం రెండే రెండు ప్రత్యామ్నాయాలు. ఒకటి, హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారు అన్న అంశంపై ఈ పిటిషన్ని కొట్టివేస్తూ రాష్ట్ర హైకోర్టుకి వెళ్ళాలని చెప్పి కూడా సూచించవచ్చు. లేదా ఈ ఎన్నికల వాయిదా వల్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది, కాబట్టి ప్రభుత్వ కార్యక్రమాలు ఇతరత్ర అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండదు, కాబట్టి ఈ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దు చేయాలని చెప్పి కూడా కోరేందుకు అవకాశం ఉంది. ఒకవేళ స్టే ఇవ్వకపోతే ఆ మేరకు కనీసం ఎన్నికల ప్రవర్తన నియమాలు సడలించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు వేచి చూద్దాం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎలాంటి తీర్పు రాబోతుందో.